Hi friends, welcome to Government Jobs Portal. So current affairs 4th and 5th August 2017 current affairs heroes manu chodabothunnamu. Sorry for the delay, so let's get started. So first national appoint, national wide ga evaru ee places lo ee positions lo appoint ayyaro chuddamu. First Akshay Kumar appointed brand ambassador for Swachh Bharat Mission in UP. Akshay Kumar, hero Akshay Kumar unnaru kada, aina UP లో ఉత్తర ప్రదేశ్ లో స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్. ద చీఫ్ మినిస్టర్ ఆల్సో అనౌన్స్ టు మేక్ హిస్ అప్కమింగ్ మూవీ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ద స్టేట్. అక్షయ్ కుమార్ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే ఒక మూవీ. అది మెయిన్గా ఆ మూవీ దేని గురించి స్ట్రెస్ చేస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు టాయిలెట్స్ ని కట్టుకోవాలి అండ్ బయట మలమూత్ర విసర్జనాలు చేయకూడదు అనే కాన్సెప్ట్ మీద ఆ మూవీ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ మూవీ కోసమని ట్యాక్స్ ఫ్రీ అనేది ఆ స్టేట్ లో ట్యాక్స్ ఫ్రీ చేశారు అండ్ అక్షయ్ కుమార్ స్వచ్ఛ భారత్ మిషన్ కి అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. ఏ స్టేట్ లో? ఉత్తర్ప్రదేశ్. నెక్స్ట్ హానర్స్ అండ్ అవార్డ్స్, ఎవరెవరికి హానర్స్ లేదంటే అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి. సో వెటరన్ యాక్టర్ శారద హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ ప్రేమ్ నజీర్ అవార్డ్. ప్రేమ్ నజీర్ అవార్డ్కి మన తెలుగు యాక్ట్రెస్, మనకు తెలిసిన శారద గారు ప్రేమ్ నజీర్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యారు. సో ఈ శారద గారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు 3-time నేషనల్ అవార్డ్ విన్నర్ వెటరన్ యాక్టర్ శారద. ఈమెకి శారద గారికి 3 సార్లు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇస్తున్న ప్రేమ్ నజీర్ అవార్డులో ఎంత ఇస్తారంటే 75,000, ఒక స్టాట్యూ అండ్ ఒక సిటేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ అవార్డు ఎప్పుడు ఇస్తారంటే 15th August, ఎక్కడ? చిరయంకీజూ ప్లేస్లో 15th August జరిగే ఫంక్షన్లో శారద గారికి ఈ ప్రేమ్ నజీర్ అవార్డ్ అది మెయిన్. ఇక్కడ ప్రేమ్ నజీర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? శారద గారికి. నెక్స్ట్ శారద వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ హర్ పెర్ఫార్మెన్స్ ఇన్ 1968 ఫర్ ద తులాభారం మలయాళం ఫిలిం అయిన తులాభారం మూవీకి గాను ఆమెకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అండ్ 1972 స్వయంవరం మలయాళం మూవీకే మళ్ళీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుగా వచ్చింది. అండ్ 5 ఇయర్స్ లేటర్ ఫ్రమ్ నిమజ్జనం, తెలుగు ఫిలిం నిమజ్జనం కూడా ఆమెకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అసలు ఈ ప్రేమ్ నజీర్ అవార్డు అంటే ఏంటి? ప్రేమ్ నజీర్ అవార్డు వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ మెమరీ ఆఫ్ కేరళాస్ ఎవర్ గ్రీన్ యాక్టర్ ప్రేమ్ నజీర్ బై పీపుల్ ఆఫ్ చిరయంకీజూ అనే ఒక ప్లేస్లో ఉన్న పీపుల్ అందరూ కలిసి ఈ ప్రేమ్ నజీర్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇది ఏ స్టేట్లో ఉంది? కేరళలో ఉంది. సో అక్కడ ఫేమస్ అయిన ప్రేమ్ నజీర్ అనే యాక్టర్ పేరు మీద ఈ ప్రేమ్ నజీర్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డుకి ఇప్పుడు శారద గారు సెలెక్ట్ అయ్యారు. షీ హ్యాస్ బీన్ బెస్టోడ్ విత్ సెవరల్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ సచ్ యాజ్ ద కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అండ్ నంది అవార్డ్స్. కేరళ స్టేట్ ఫిలిమ్స్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ నంది అవార్డ్స్ కూడా శారద గారికి వచ్చింది. నెక్స్ట్ నేషనల్ అఫేర్స్. ఇండియా సైన్స్ $329 మిలియన్ లోన్ ప్యాక్ట్ విత్ ఐఐబి ఫర్ గుజరాత్ రోడ్ ప్రాజెక్ట్. ఇండియా గుజరాత్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసమని ఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 329 మిలియన్ లోన్ అనేది తీసుకున్నారు. దేనికి? రోడ్స్, గుజరాత్లో రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం, గుజరాత్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కోసమని ఐఐబి నుండి ఇండియా 329 మిలియన్స్ తీసుకుంది. సో ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై ద సమీర్ కుమార్ ఖారే, జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఏఐబి డీజే పాండియన్. వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎవరు? డీజే పాండియన్. ఆయన అండ్ జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సమీర్ కుమార్ ఖారే వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఎందుకు? 329 మిలియన్స్ లోన్ రోడ్ గుజరాత్ రోడ్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళిద్దరూ సైన్ చేశారు. నెక్స్ట్ The objective of the project is to improve the rural road connectivity and accessibility to more than 1,000 villages in all the 33 districts of the state, benefiting about 80 lakh people.
కనెక్టివిటీ అంటే రూరల్ ఏరియాస్లో కొన్ని ఊళ్ళకి రోడ్లు ఉండవు, అలాంటి ప్లేసెస్కి ఎలా ఈజీగా వెళ్ళచ్చు. రోడ్స్ అనేవి మనం కనుక కొత్త రోడ్స్ ఇస్తే కనుక ఈజీగా ఉంటుంది. అలాంటివి అన్నిటిని రోడ్లకు సంబంధించిన విషయాలన్నిటి కోసమని ఈ లోన్ అనేది తీసుకున్నారు. మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో, స్టేట్లో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్, అండ్ ఈ ఈ ప్రాజెక్ట్ వల్ల 80 లాక్ పీపుల్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ విల్ ఆల్సో బెనిఫిట్ ద సర్వీస్ ప్రొవైడర్స్ సచ్ యాజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, లోకల్ మార్కెట్స్ అండ్ ట్రేడర్స్. ఆబ్వియస్గా రోడ్స్ పెరిగినాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. సో మన గూడ్స్ అనేవి ఎక్కడికన్నా వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మనకి ఫ్రీగా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైనా కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా రోడ్లు బాగుంటే ఈజీగా మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ బస్సు సర్వీస్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది ఈ రోడ్ డెవలప్మెంట్ వల్ల. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇండియా ఏ బ్యాంక్తో లోన్ ప్యాక్ట్ సైన్ చేసిందంటే ఐఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దేనికోసం? గుజరాత్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కోసం. ఎవరెవరు సైన్ చేశారు? జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సమీర్ కుమార్ ఖారే అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ఐఐబి డీజే పాండియన్, వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ని సైన్ చేశారు. నెక్స్ట్, అస్సాం గవర్నమెంట్ ఆల్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ 13 లాక్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అమాంగ్ ఫార్మర్స్. ఫార్మర్స్కి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేశారు? అస్సాం గవర్నమెంట్. అస్సాం గవర్నమెంట్ ఆల్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ 13 లాక్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అమాంగ్ ఫార్మర్స్. అస్సాం గవర్నమెంట్ ఈజ్ ఆల్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ 13 లాక్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అమాంగ్ ఫార్మర్స్ అకార్డింగ్ టు ద స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ అతుల్ బోరా. అస్సాం స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? అతుల్ బోరా. 1,41,000 కార్డ్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ఏప్రిల్ 2016 టు జూన్ దిస్ ఇయర్. ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు 1,41,000 కార్స్ అనేవి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశారు. 214 సాయిల్ టెస్ట్ కిట్స్ ఆర్ ఆపరేషనల్ ఫ్రమ్ దిస్ పర్పస్. 214 సాయిల్ టెస్ట్ కిట్స్ కూడా ఆపరేషన్లో ఉన్నాయి, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఫార్మర్స్కి ఏ స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది? అస్సాం గవర్నమెంట్. నెక్స్ట్, గవర్నమెంట్ టు డెవలప్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది. ఇండియాస్ ఇనిషియేటివ్ టు డెవలప్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్, 2 ఎయిర్పోర్ట్స్ తిరుపతి అండ్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ గ్రీన్. మొత్తం పచ్చదనంతో నింపడం కోసం ఏ ఎయిర్పోర్ట్స్? తిరుపతి అండ్ విజయవాడ. ఏ స్టేట్ ఇనిషియేటివ్ తీసుకుంది? ఆంధ్రప్రదేశ్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ, హ్యాస్ కమెన్స్డ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 1 MW పవర్ సోలార్ పవర్ ప్లాంట్స్ అట్ బోత్ ద ఎయిర్పోర్ట్స్. ఇట్ హ్యాస్ ఆల్సో కంప్లీటెడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అట్ 29 ఎయిర్పోర్ట్స్ లొకేషన్స్ విత్ ఏ టోటల్ కెపాసిటీ ఆఫ్ 12.84 MW పవర్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే గ్రీన్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఏ స్టేట్లో డెవలప్ చేయడానికి రెడీ అయ్యారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎక్కడెక్కడ? తిరుపతి అండ్ విజయవాడ. ఎవరు? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ. నెక్స్ట్, ఢిల్లీ పోలీస్ టైస్ అప్ విత్ ఊబర్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. ఢిల్లీ పోలీసు ఉబర్, ఆల్రెడీ మనకి క్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా, వాటితో టైఅప్ అయ్యారు. దేనికోసం? ఉమెన్ సేఫ్టీ గురించి. ఎవరు? ఢిల్లీ పోలీస్. ఎవరితో? ఉబర్తో. దేనికోసం? ఉమెన్ సేఫ్టీ కోసం. ఉబర్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఢిల్లీ పోలీస్ ఉమెన్ సేఫ్టీ యాప్ హిమ్మత్ ఫర్ ఎన్ష్యూరింగ్ బెటర్ సేఫ్టీ టు అక్రాస్ ద సిటీ. యాప్ ఏంటి? హిమ్మత్. హిమ్మత్ అనే యాప్ని ఇన్స్టాల్ చేశారు ఊబర్ ఢిల్లీ పోలీసు కలిపి. దేనికోసం? ఉమెన్ ప్రొటెక్షన్ కోసం. ప్యాసింజర్స్ క్యాన్ నౌ యాక్సెస్ ద ఢిల్లీ పోలీస్ ఉమెన్ సేఫ్టీ మొబైల్ అప్లికేషన్ హిమ్మత్ వయా క్యాబ్ అగ్రిగేటర్ ఊబర్స్ అప్లికేషన్ వైల్ ట్రావెలింగ్ ఇన్ టాక్సీస్. ఈ ఊబర్ యాప్తో పాటు ఈ హిమ్మత్ అనే యాప్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మొబైల్లో. నెక్స్ట్, ఇన్ ఎడిషన్ టు ద ఎమర్జెన్సీ బటన్ ఇన్ ద ఊబర్ యాప్ రైడర్స్ విల్ నౌ హ్యావ్ 1 మోర్ టచ్ పాయింట్ టు యాక్సెస్ ద పోలీస్ హెల్ప్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఊబర్ యాప్లో ఆల్రెడీ మనకి ఎమర్జెన్సీ బటన్ ఉంది. ఈ ఊబర్ యాప్లో ఉన్న ఎమర్జెన్సీ బటన్తో పాటు ఈ హిమత్ యాప్ వల్ల కూడా ఇంకో ఎమర్జెన్సీ టచ్ పాయింట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో కరెంట్లీ హిమత్ అప్లికేషన్ హ్యాస్ ఓవర్ 31,000 రిజిస్టర్డ్ యూజర్స్.
సో హిమ్మత్ అప్లికేషన్ ఆల్రెడీ 31 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, ఢిల్లీ పోలీస్ ఏ క్యాబ్తో టైప్ అయింది, ఓవర్ క్యాబ్స్తో. ఆ అప్లికేషన్ ఏంటి హిమ్మత్, దేనికోసం, ఉమెన్ సేఫ్టీ గురించి. నెక్స్ట్ సెకండ్, అగ్రి ఉదాన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ టు బి లాంచ్డ్. అగ్రి ఉదాన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. దేనికోసం, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ఇన్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్లో ఇంకా కొత్తగా ఏమన్నా ఇన్నోవేటివ్గా ఏమన్నా చేయొచ్చా, అలాగే ఎంటర్ప్రెనర్షిప్ అంటే సొంతగా ఎవరు వాళ్ళ మనీతో ఏమైనా అగ్రికల్చర్లో డెవలప్మెంట్స్ ఏమైనా చేయొచ్చా, దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని అగ్రి ఉడాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు, ఢిల్లీలో లాంచ్ చేశారు. ఇట్ విల్ మెంటర్ స్టార్టప్స్ అండ్ హెల్ప్ దెమ్ కనెక్ట్ విత్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. దీనివల్ల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా స్టార్టప్స్ ఏమైనా స్టార్ట్ చేస్తుంటే వాటిని పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ఆల్రెడీ బిగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని ఈ స్టార్టప్స్ని కనెక్ట్ చేయడానికి అనేది ఇది ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. ద ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ కెటలైజింగ్ స్కేల్అప్ స్టేజ్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్టార్టప్స్ త్రూ రిగరస్ మెంటరింగ్, ఇండస్ట్రీ నెట్వర్కింగ్ అండ్ ఇన్వెస్టర్ టీచింగ్. వాటిని మెంటర్ చేస్తారు, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఫుడ్ టైప్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎలాంటి అగ్రి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి నెట్వర్క్ ఉంటుంది, ఎలాంటి ఇన్వెస్టర్ పిచ్చింగ్ అంటే ఆ మనీ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ ఇలాంటి విషయాలన్నింటినీ ఈ అగ్రి ఉడాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. దిస్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఇస్ ఏ న్యూ ప్లాట్ఫామ్ ఫర్ స్కేల్అప్ స్టేజ్ ఇన్నోవేటర్స్ ఎంటర్ప్రీనర్స్ అండ్ స్టార్టప్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ సెక్టర్స్. ఫుడ్ అగ్రి బిజినెస్ సెక్టర్ అంటే వ్యవసాయ ఆధారిత బిజినెస్లు ఏమన్నా ఉన్నాయా అని, లేదంటే ఫుడ్కి సంబంధించినవి కానీ, అలాంటి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ద అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఎట్ ఏఐడిఈఏ నారం .org.in అండ్ టాప్ 40 స్టార్టప్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అండ్ అలౌడ్ టు పిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ డ్యూరింగ్ ద కోహరెంట్ ఫైనలైజేషన్ ప్రోగ్రామ్. సో 40 స్టార్టప్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు. అయితే అబౌట్ 8 to 12 స్టార్టప్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ఎ ఫైనల్ కోహరెంట్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్. సో ఫైనల్గా ఒక 12 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసి వాటికి ఫుల్ ఫ్లెజ్డ్గా వీళ్ళు సపోర్ట్ అనేది ఇస్తారు. సో సెకండ్ అగ్రి ఉడాన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. నెక్స్ట్, బీహార్ గవర్నమెంట్ డిసైడ్స్ కంపల్సరీ రిటైర్మెంట్ ఫర్ నాన్ పెర్ఫార్మింగ్ టీచర్స్ అబౌవ్ 50 ఇయర్స్. బీహార్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే పెర్ఫామ్ చేయకుండా వాళ్ళ స్కేల్ అనేది ఏమి ఇంప్రూవ్ అవ్వకుండా టీచర్స్ అందరినీ కంపల్సరీగా రిటైర్ చేయాలి అని డిసైడ్ చేసుకుంది. ఎవరు? బీహార్ గవర్నమెంట్, 50 ఇయర్స్ అబౌవ్ ఉన్న టీచర్స్ అందరినీ. సో ఇక్కడ మనం మెయిన్ విషయాలు ఏంటంటే, బీహార్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కంపల్సరీ రిటైర్ నాన్ పెర్ఫార్మింగ్ హెడ్ మాస్టర్స్ టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50. సో ఏ హెడ్ మాస్టర్స్ అయితే, టీచర్స్ అయితే, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరన్నా అయితే వర్క్ చేయకుండా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళని రిటైర్ చేసేయాలి, 50 ఇయర్స్ కన్నా అబౌవ్ ఉన్న వాళ్ళని రిటైర్ చేసేయాలి అని బీహార్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దోస్ టీచర్స్ హ్యాస్ ఫెయిల్డ్ థ్రైస్ ఇన్ ద అసెస్మెంట్ టెస్ట్ వుడ్ ఆల్సో బి రిమూవ్డ్. ఈ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది టీచర్స్కి, వాళ్ళు కనుక 3 టైమ్స్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ని రిమూవ్ చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫై నాన్ పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ పూర్ షో విల్ బి గివెన్ కంపల్సరీ రిటైర్మెంట్. అయితే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే పెర్ఫామ్ చేయట్లేదు, ఐ మీన్ ఆ కాలేజెస్లో టీచింగ్ అనేది బాగాలేదు, లేదంటే స్కూల్స్ అనే దాంట్లో టీచింగ్ అనేది బాగాలేదు, అంటే పిల్లలు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అలాంటి కండిషన్స్లో కంపల్సరీ రిటైర్మెంట్ అనేది డిసైడ్ చేశారు. ద గవర్నమెంట్ విల్ ఆల్సో గో ఇన్ ఫర్ ద మెర్జర్ ఆఫ్ 2 or more స్కూల్స్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ద సర్ప్లస్ టీచర్స్ విల్ బి రీలొకేటెడ్ ఎల్స్వేర్ ఫర్ రేషనలైజేషన్. అయితే 2-3 స్కూల్స్ ని ఉన్న ఒకే బిల్డింగ్ లోకి మార్చడానికి చూస్తున్నారు. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ గివ్స్ ద అప్రూవల్ టు పే కాంపెన్సేషన్ టు ట్యూన్ ఆఫ్ 142 crore టు టోల్ ఆపరేటర్స్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే గివ్స్ అప్రూవల్ టు పే కాంపెన్సేషన్ టు ట్యూన్ ఆఫ్ 142 crores ఇన్ టు టోల్ ఆపరేటర్స్. డిమానిటైజేషన్ అప్పుడు టోల్ ఆపరేటర్స్ కొంత నష్టం అనేది జరిగింది, దాన్ని
142 crores ఇచ్చి కాంపెన్సేట్ చేయడానికి డిసైడ్ చేశారు ఎవరు మహారాష్ట్ర గవర్నమెంట్ ద మహారాష్ట్ర క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ టు పే కాంపెన్సేషన్ టు ద ట్యూన్ ఆఫ్ 142 crore రూపీస్ టు ద టోల్ ఆపరేటర్స్ ఇన్ ద స్టేట్ ఫర్ ద లాసెస్ దే సఫర్ డ్యూరింగ్ ద డిమానిటైజేషన్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ అప్పుడు టోల్ ఆపరేటర్స్ సఫర్ అయ్యారు సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి 142 crore రూపీస్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఎవరు మహారాష్ట్ర గవర్నమెంట్ డ్యూరింగ్ ద డిమానిటైజేషన్ టోల్ ఆపరేటర్స్ వేర్ టోల్డ్ టు స్టాప్ కలెక్టింగ్ టోల్ యాజ్ దేర్ వాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ క్యాష్ విత్ ద పబ్లిక్ పబ్లిక్ దగ్గర మనీ లేదని టోల్ ఆపరేటర్స్ ని టోల్ కలెక్ట్ చేయకుండా ఆపారు సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇప్పుడు మనీ అనేది ఇస్తున్నారు దే వర్ ఆల్సో గివెన్ ద కమిట్మెంట్ టు బి కాంపెన్సేటెడ్ ఫర్ దేర్ లాసెస్ అప్పుడు జరిగిన లాసెస్ కి తర్వాత మనీ ఇస్తామని కూడా చెప్పారు నెక్స్ట్ టోల్ ఆపరేటర్స్ విత్ షెడ్ బిట్వీన్ 9th నవంబర్ అండ్ 30th నవంబర్ లాస్ట్ ఇయర్ టు అవాయిడ్ ఇన్కన్వీనియన్సింగ్ పీపుల్ హూ ఆర్ షార్ట్ ఆఫ్ క్యాష్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత జనాల దగ్గర మనీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే టోల్ అనేది తీసుకోలేదు టోల్ గేట్స్ దగ్గర మనీ అనేది పే చేయించుకోలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు కాంపెన్సేట్ చేయడానికి 142 crores అనేది టోల్ ఆపరేటర్స్ కి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ టాటా మెమోరియల్ టైస్ అప్ విత్ ద ఐడిఏ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ టాటా మెమోరియల్ టాటా గ్రూప్స్ యొక్క ఒక సబ్సిడరీ డిపార్ట్మెంట్ అనమాట టాటా మెమోరియల్ ఎవరితో టై అప్ అవుతుంది ఐడిఏ ఐడిఏ అంటే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఐడిఏ అంటే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేనికోసం ఓరల్ క్యాన్సర్ ని నిర్మూలించడం కోసం టాటా మెమోరియల్ ఐడిఏతో టై అప్ అయింది టాటా మెమోరియల్ సెంటర్ హ్యాస్ జాయిన్ హ్యాండ్స్ విత్ ద ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఐడిఏ టు స్టార్ట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ముందుగానే గుర్తించడం కోసం అలాంటివన్నీ డిజిటలైజేషన్ ద్వారా వాటిని అరికట్టడం కోసం టాటా మెమోరియల్ ఎవరితో టైఅప్ అయింది ఐడిఏ ఇండియన్ డెంటల్ అసోసియేషన్తో టైఅప్ అయింది టాటా మెమోరియల్ సెంటర్ అండ్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఐడిఏ టుగెదర్ హ్యావ్ లాంచ్డ్ ఏ స్పెషల్ కోర్స్ అండ్ ఆన్ ఓరల్ క్యాన్సర్ ఆన్ 27th లాస్ట్ మంత్ ఓరల్ క్యాన్సర్ మీద ఒక స్పెషల్ కోర్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు ద డే ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ 27th లాస్ట్ మంత్ వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే అనమాట సో దాని గురించి అవేర్నెస్ అంటే అది ఎలా వస్తుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకు రాకుండా ఉంటుంది లేదంటే వచ్చిందంటే ఫస్ట్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు ఇలాంటి విషయాలన్నింటి గురించి ఓరల్ క్యాన్సర్ గురించి ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు The IDA is the largest recognized body of the dental professions in India with a presence in 29 states and 7 union territories and over 450 local branches spread across the country. IDA అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అసోసియేషన్ అండ్ 29 స్టేట్స్ లోనూ ఉంది అలాగే యూనియన్ టెరిటరీస్ లో కూడా ఉంది 450 లోకల్ బ్రాంచెస్ కూడా ఉంది ఇదంతా ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ డెంటల్ ప్రొఫెషనల్స్ డెంటల్ డిపార్ట్మెంట్ల అందరికీ సంబంధించిన ఒక అసోసియేషన్ అనమాట సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే టాటా మెమోరియల్ దేంతో టై అప్ అయింది ఐడియాతో దేనికి ఓరల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి అలాగే లాస్ట్ మంత్ 27th ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎందుకు టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ సో నెక్స్ట్ గవర్నమెంట్ ప్రపోజెస్ టు ఎస్టాబ్లిష్ 14 కొత్త ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఎయిమ్స్ ని ఒక 14 ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ప్రతిపాదించింది అకార్డింగ్ టు ద హెల్త్ మినిస్టర్ జేపీ నందా ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్ టు ఎస్టాబ్లిష్ అన్ అడిషనల్ 14 న్యూ ఎయిమ్స్ అండర్ వేరియస్ ఫేజెస్ ఆఫ్ ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఏ స్కీమ్ కింద ఈ 14 న్యూ ఎయిమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన స్కీమ్ కింద ఎవరు ప్రపోజ్ చేశారంటే హెల్త్ మినిస్టర్ జేపీ నందా ఎవరు హెల్త్ మినిస్టర్ జేపీ నందా సో 14 న్యూ ఎయిమ్స్ ఇక్కడ 14 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఏ ఫేజ్ కింద అనంటే ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన హెల్త్ మినిస్టర్ ఎవరు జేపీ నందా అన్ అడిషనల్ 1563 న్యూ బెడ్స్ విల్ బి యాడెడ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఆఫ్ ఎయిమ్స్ అట్ ఢిల్లీ అండ్ 73 existing medical institutions are being upgraded by setting up of super specialty blocks trauma centers in the country already
ఢిల్లీ ఎయిమ్స్ లో 1563 కొత్త బెడ్స్ ని ఇవ్వబోతున్నారు. అండ్ 73 ఎగ్జిస్టింగ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్రెడీ ఉన్న 73 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా స్పెషల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ అండ్ ట్రామా సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్, హెలి టాక్సీ సర్వీస్ లాంచ్ బై ఎంఓఎస్ ఫర్ సివిల్ ఏవియేషన్ జయంత్ సిన్హా ఇన్ బెంగళూరు. టుడే ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ జయంత్ సిన్హా, యూనియన్ మినిస్టర్ ఫర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎవరు, జయంత్ సిన్హా ఏం లాంచ్ చేశారు, హెలి టాక్సీ సర్వీస్. దేనికోసం? సివిల్ ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ కోసం హెలి టాక్సీ సర్వీస్ అనే దాన్ని లాంచ్ చేశారు. ద హెలికాప్టర్ సర్వీస్ విల్ ప్రొవైడ్ ఎయిర్ ట్రాన్సిట్ ఫ్రమ్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు ఎలక్ట్రానిక్ సిటీ విత్ ఇన్ బెంగళూరు సిటీ. ఈ రెండు బెంగళూరులోనే ఉన్నాయి. ఈ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య రవాణా అనేది ఎయిర్వేస్ లో జరగబోతుంది. దాన్ని హెలి టాక్సీ సర్వీస్ అన్నారు. నెక్స్ట్, ద కమర్షియల్ ఆపరేషన్స్ విల్ బిగిన్ ఇన్ అందర్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇంకో కొన్ని మంత్స్ లో అది స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే హెలి టాక్సీ సర్వీస్ అనేది ఎక్కడ లాంచ్ అయింది బెంగళూరు. ఎవరు లాంచ్ చేశారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎవరు? జయంత్ సిన్హా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అఫేర్స్ చూద్దాము. ద యుఎస్ సబ్మిట్స్ అఫీషియల్ విత్డ్రా ఫ్రమ్ ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్. ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది, 2015 లో జరిగింది. సో ఆ ప్యాక్ నుండి యుఎస్ అనేది వాటిని విత్డ్రా చేసుకుంది. ప్యారిస్ క్లైమేటిక్ ప్యాక్ లో నుంచి యుఎస్ అఫీషియల్ గా వెనక్కి తీసుకుంది. ఆ దాంట్లో ఉండకుండా, ఆ ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ లో ఉండకుండా యుఎస్ అనేది బయటకు వచ్చేసింది. ద యునైటెడ్ స్టేట్స్ హెస్ అఫీషియల్లీ ఇన్ఫార్మ్ ద యునైటెడ్ నేషన్స్ దట్ ఇట్ విల్ విత్డ్రా ఫ్రమ్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ నుండి యుఎస్ అనేది బయటకు వచ్చేయడానికి అఫీషియల్ గా యునైటెడ్ నేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసింది. అకార్డింగ్ టు ద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, వాషింగ్టన్ ఇంటెన్స్ టు విత్డ్రా ఫ్రమ్ ద 2015 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ బట్ వుడ్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ యుఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్స్ డ్యూరింగ్ ద విత్డ్రాల్ ప్రాసెస్. సో ఫైనల్ గా ఏంటంటే ప్యారిస్ క్లైమేట్ ఇంపాక్ట్ నుండి యుఎస్ అనేది బయటకు వచ్చేసింది. ఎప్పుడు జరిగింది ఇది? 2015 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇన్ జూన్ 2017 ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ హిస్ డిసిషన్ టు విత్డ్రాల్ ఫ్రమ్ ద ప్యారిస్ డీల్. ఎర్లియర్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హెస్ ప్లెజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్యారిస్ అకార్డ్ టు కట్ యుఎస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై యాజ్ మచ్ యాజ్ 28% ఫ్రమ్ 2005 లెవెల్స్ బై 2025 టు హెల్ప్ స్లో గ్లోబల్ వార్మింగ్. అయితే ఈ ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నిటిని, ఆ ఎమిషన్ అనేది తగ్గించాలని అందరూ డిసైడ్ చేశారు. అయితే అప్పుడున్న యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఏమన్నారంటే 2005 లో 28% ఉంది ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేది, 2025 కల్లా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేది తగ్గించి అవి తగ్గితే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే యుఎస్ అనేది ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ నుండి అఫీషియల్ గా బయటికి వచ్చేసింది. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఫారెక్స్ సర్వీసెస్ సెర్చ్ టు రికార్డ్ 392.867 బిలియన్ ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హ్యాస్ సర్చ్డ్ బై 1.536 బిలియన్ యుఎస్ డాలర్స్ టు టచ్ ఎ ఫ్రెష్ లైఫ్ టైమ్ హై 392.867 బిలియన్ డాలర్స్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ జూలై 2017. ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది లైఫ్ టైమ్ ఇప్పటిదాకా అంత హై ఎప్పుడూ రాలేదు. ఎంత వచ్చింది? 392.867 బిలియన్ డాలర్స్ రికార్డ్ స్థాయిలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరిగాయి. అకార్డింగ్ టు ద ఆర్బిఐ రిలీజ్, ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ రిజర్వ్స్ రోజ్ బై 1.609 బిలియన్ డాలర్స్ టు 368.759 బిలియన్ డాలర్స్. ఇప్పటిదాకా అయితే ఇంతే పెరిగింది, కానీ ఈసారి మొన్న జూలై లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో 392.867 బిలియన్ డాలర్స్ అనేది ఫస్ట్ టైం అంత హై రీచ్ అయింది. ఇండియా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫ్రంట్ వెంట్ అప్ బై 3.9 బిలియన్ డాలర్స్ టు 1.495
మిలియన్ డాలర్స్ నుండి బిలియన్ డాలర్స్ కి పెరిగింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది. నెక్స్ట్ ద కంట్రీ రిజర్వ్స్ పొజిషన్ డిక్లైన్ బై 77.2 మిలియన్ డాలర్స్ టు 2.63 బిలియన్ డాలర్స్. కంట్రీస్ రిజర్వ్స్ పొజిషన్ అనేది ఇంత తగ్గింది. నెక్స్ట్ గోల్డ్ రిజర్వ్స్ రిమైన్ అన్చేంజ్ టు 20.35 బిలియన్ డాలర్స్. గోల్డ్ రిజర్వ్స్ అంటే మన కంట్రీలో ఉన్న మొత్తం గోల్డ్ ఏమీ చేంజ్ అవ్వలేదు, 20.35 బిలియన్ డాలర్స్ ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ రిజర్వ్ అసెట్స్ హెల్డ్ బై ఏ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఫారిన్ కరెన్సీస్ యూజ్డ్ టు బ్యాక్ లయబిలిటీస్ ఆన్ దర్ ఓన్ ఇష్యూడ్ కరెన్సీ యాజ్ వెల్ అస్ టు ఇన్ఫ్లుయెన్స్ మానిటరీ పాలసీ. నెక్స్ట్ స్పోర్ట్స్. నైమర్ బికమ్స్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుట్బాలర్. నైమర్ అనే అతను వరల్డ్స్ ప్రపంచంలోనే బాగా ఎక్స్పెన్సివ్ విలువైన ఫుట్బాలర్గా ఉన్నాడు. బ్రెజిల్స్ ఈ నైమర్ ఈశానికి చెందినవాడు. బ్రెజిల్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుట్బాలర్ విత్ ప్యారిస్ సెయింట్ జర్మెన్ సింగింగ్ హిమ్ ఫర్ ఏ 5-year డీల్ ఫ్రమ్ బెస్లోనియా ఫర్ ఏ ఫీ ఆఫ్ 1,680 crores. సో ప్యారిస్ సెయింట్ జర్మెన్ తో 1,680 crores డీల్ అనేది ఈ ఫుట్బాలర్ సైన్ చేశాడు. అలా చేయడం వల్ల అతను చాలా విలువైన ఫుట్బాల్ ప్లేయర్గా ఎదిగాడు అనమాట. నైమర్ స్కోర్ 105 goals ఇన్ 186 బార్సిలోనా అపియరెన్సెస్ విల్ ఎర్న్ 6.5 crore ఏ వీక్ బిఫోర్ ట్యాక్స్. హిస్ ట్రాన్స్ఫర్ ఫీ ఈజ్ మోర్ దాన్ డబుల్ దట్ ఆఫ్ ఏ పాల్ పోగ్బా రికార్డ్ మూవ్ టు మాంచెస్టర్ యునైటెడ్. ఎర్లియర్ పౌల్ పొగట్టా మాంచెస్టర్ యునైటెడ్ వాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ఇతని కన్నా ముందు పౌల్ పొగ్బా అనే ఆయన ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉండేవాడు. ఆయన్ని క్రాస్ చేసి నైమర్ అనే ఆయన, బ్రెజిల్కి చెందిన నైమర్ అనే ఆయన ఎక్స్పెన్సివ్ ఫుట్బాలర్గా ఎదిగాడు. సో ఇక్కడ మన మెయిన్ విషయం ఏంటంటే నైమర్ బికమ్స్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుట్బాలర్. ఎవరిని దాటి? పౌల్ పొగ్బా. నెక్స్ట్ ఓల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ బిగన్స్ ఇన్ లండన్. లండన్లో ఓల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ద 10 days గ్రాండ్ ఈవెంట్ ఓల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ విల్ బిగన్ ఇన్ లండన్. లండన్లో స్టార్ట్ అవబోతుంది. 25 ఇండియన్ అథ్లెటిక్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. ఇండియా నుంచి 25 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇండియా హ్యాస్ టేకెన్ పార్ట్ ఇన్ ఎవ్రీ ఛాంపియన్షిప్ సిన్స్ ద ఫస్ట్ వన్ ఇన్ 1983. 1983లో స్టార్ట్ అయిన ఈ ఓల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు ఇండియా ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. లెజెండరీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ బ్రాంజ్ ఇన్ ప్యారిస్ 2003 హ్యాస్ బీన్ ద లోన్ మెడల్ ఎట్ దిస్ గ్లోబల్ స్టేజ్. అదొక్కటే మనకి బ్రాంజ్ మెడల్ ఒక్కటే ఇప్పటిదాకా వచ్చింది. ఎవరు? లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు అంజు బాబీ జార్జ్ ఎవరు, లాంగ్ జంపర్. నెక్స్ట్ మంజు కుమారి విన్స్ బ్రోంజ్ మెడల్ అట్ జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్. ఇండియాస్ మంజు కుమారి హ్యాస్ వన్ ద బ్రోంజ్ మెడల్ విత్ ఏ 2-0 విక్టరీ ఓవర్ ఇలియోనా ప్రొకోపేవెంకో ఆఫ్ ఉక్రెయిన్ ఇన్ ద జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ ఇన్ టాంపేర్ ఇన్ ఫిన్లాండ్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ గెలిచింది ఎవరు మన దేశం నుండి? మంజు కుమారి. ఎవరి మీద? ఇలియోనా ప్రొకోపేవెంకో ఆఫ్ కొరియా, ఆమె మీద గెలిచింది. సో ఈ జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? టాంపేర్, ఫిన్లాండ్ లో జరిగింది, టాంపేర్ అనే ప్లేస్ లో. మంజు కంపీటింగ్ ఇన్ 59 kg స్టార్టెడ్ హర్ క్యాంపెయినింగ్ ఆఫ్ విత్ ఏ డామినేటింగ్ 5-1 విక్టరీ ఓవర్ బల్జీరియాస్ అలెక్సాండ్రియా నిక్లోవియా క్యాష్నోవా బట్ వాస్ అవుట్ క్లాస్డ్ 0-1 బై జపాన్స్ యుజురో కుమానో ఇన్ హర్ క్వార్టర్ ఫైనల్. ఈమె మీద ఓడిపోయింది విత్ ఏ డామినేటింగ్ 5-1 విక్టరీ ఓవర్ ఈవిడ మీద గెలిచి ఈ సెకండ్ బ్రాంజ్కి పోటీ చేసింది. ఇన్ హర్ రిపెనేజ్ బౌట్ మంజు గాట్ ద బెటర్ ఆఫ్ టయానా గ్రేన్స్ కెంట్ ఆఫ్ కెనడా 4-0 టు స్ట్రోమ్ ఇన్ టు బ్రాంజ్ మెడల్స్ ప్లే ఆఫ్. ఇక్కడ మెయిన్ విషయం ఒకటే, ఎక్కడ ఎవరు విన్ అయ్యారు? మంజు కుమారి. దేంట్లో విన్ అయింది? జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది ఇది? టాంపేర్, ఫిన్లాండ్.
Next, science and defense. Israel launches first environmental research satellite, Venus. Israel first environmental research satellite ni launches. Dani pere enti Venus. Israel launched the country's first environmental research satellite from a sa launch site in French Guiana. French Guiana lo ee satellite nanedi launch chesindi. ఇజ్రాయెల్ యొక్క ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ శాటిలైట్ పేరేంటి వీనస్ ఇట్ ఈజ్ ఇట్ ఇన్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ ఐఎస్ఏ ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ ఐఎస్ఏ అండ్ ఇట్స్ ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్ సిఎన్ఈఎస్ సెంటర్ నేషనల్ డిఎట్యూడ్ ఇస్ స్పాచ్యులస్ వీళ్ళిద్దరికి మధ్యన జాయింట్ వెంచర్ అంటే ఇద్దరు సంయుక్తంగా ఈ శాటిలైట్ ని లాంచ్ చేశారు The goal of the Venus satellite is to obtain high resolution photographs of the specific sites to track environmental issues such as desertification, erosion, pollution, natural disasters, and other phenomena linked to climate change. ఇది ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ గురించే రిలేట్ అయి ఉంటుంది సో హై రిజల్యూషన్ ఫొటోస్ ఏ ప్లేసెస్ కి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్న ఫొటోస్ ఏరియాస్లో ఏమేంటి డెజర్టిఫికేషన్ ఎరోషన్ పొల్యూషన్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ అదర్ ఫెనోమెన క్లైమేట్కి క్లైమేట్లో ఉండే చేంజెస్ అన్నిటిని అబ్జర్వ్ చేయడానికి అని ఈ రీసెర్చ్ శాటిలైట్ని లాంచ్ చేశారు హై రెజల్యూషన్ ఫొటోస్ అనేవి ఇది ఈ శాటిలైట్ తీస్తుంది అండ్ ద శాటిలైట్ యూజెస్ అన్ ఇజ్రాయేలీ డెవలప్డ్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టమ్ దట్ అలౌస్ ఇట్ టు నావిగేట్ విత్ మోర్ యాక్యురసీ దాన్ ఓల్డ్ శాటిలైట్స్ ఈ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టమ్ వల్ల ప్రీవియస్ ఉన్న శాటిలైట్స్ కన్నా ఇది మోర్ యాక్యురేట్ గా మోర్ దగ్గరగా పర్ఫెక్ట్ గా ఫొటోస్ అనేది తీసి పంపిస్తుంది నెక్స్ట్ ఇస్రో నాసా వర్కింగ్ టువర్డ్స్ రియలైజేషన్ ఆఫ్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ మిషన్ బై 2021 ఇస్రోను నాసా కలిపి 2021 లోపు సింథటిక్ అపర్చర్ రాడర్ మిషన్ ని కంప్లీట్ చేయడానికి చూస్తుంది ఇస్రో అండ్ నాసా ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద రియలైజేషన్ ఆఫ్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ INSAR 2021 కల్లా కంప్లీట్ చేయడానికి ఇన్ దిస్ మిషన్ నాసా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎల్ బ్యాండ్ సార్ అండ్ ఇస్రో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ బ్యాండ్ సార్ సింథటిక్ అపర్చర్ రేడార్ ఎస్ఏఆర్ అంటే సింథటిక్ అపర్చర్ రేడార్ ఎల్ బ్యాండ్ నాసా డెవలప్ చేస్తుంది ఎస్ బ్యాండ్ ఏమో ఇస్రో డెవలప్ చేస్తుంది ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఇస్రో స్పేస్ క్రాఫ్ట్ అండ్ లాంచ్ ఆన్ బోర్డ్ ఇండియాస్ జిఎస్ఎల్వి ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ వెరైటీ ద కోస్టల్ ఎరోషన్ కోస్ట్ లైన్ చేంజెస్ అసెస్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ సర్ఫేస్ డిఫార్మేషన్ స్టడీస్ అండ్ ఐస్ షీట్ డైనమిక్స్ ఇవి అన్నిటి గురించి ఈ మిషన్ అనేది స్టడీ చేయబోతుంది The L and S band microwave data obtained from the satellite will be used for the variety of applications, which includes estimating agriculture biomass over full duration of crop cycle, assessing soil moisture, monitoring of floods and oil slicks. L and S band microwave data ఎలా ఉపయోగపడుతుందంటే agriculture biomass అనేది ఎలా ఉంది ఒక full crop cycle అంతా అగ్రికల్చర్ బయోమాస్ ఎలా ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది అలాగే ఫ్లడ్స్ ఏ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఆయిల్ స్లింగ్స్ ఇవన్నిటిని స్టడీ చేయడానికని ఈ నాసా ఇస్రో కలిసి సింథటిక్ అపర్చర్ రాడర్ మిషన్ అనేదాన్ని స్టార్ట్ చేశాయి సో నెక్స్ట్ సో ఇంతే ఈ కరెంట్ అఫైర్స్ సో నెక్స్ట్ డేట్స్ లో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూస్ అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఏమైనా సజెషన్స్ కానీ లేదంటే మీ ఫీలింగ్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్